నమస్తే అండి, నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను. నేను ఒక ఆటో డ్రైవర్ని. సొంత ఇల్లు లేదు మాకు, సొంత ఆటో లేదు సార్. చాలా కష్టపడుతున్నాం. వారి నుంచి ఇళ్ళకే పరిమితం అయ్యాము మేము. ప్రస్తుతానికైతే ఏ రోజు వారి ఆ రోజు గడిసే కుటుంబాలు సార్ మాది. ప్రస్తుతానికి వారం అయిపోయింది. ఉన్న సరుకులు బియ్యాలు ఏం మొత్తం అయిపోయాయి. అంటే నడుస్తూ ఉండదని చెప్పేసి ఈరోజు ఆ రోజు బయట కిరాణం కూడా ఎవరు అప్పు ఇవ్వట్లేదు. ఆ కంట్రోల్ బియ్యం కూడా కొంచెం లావుగా ఉన్నాయి. పరిస్థితి ఏం బాగాలేదు సార్. అవి వచ్చి కూడా తినేలాగా లేవు. దయచేసి ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతూ ఉన్నాం, మీరు ఏదైతే నిత్యావసర వస్తువులు అందజేస్తామని చెప్పారో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అందేయమని చెప్పేసి కోరుతూ ఉన్నాం సార్. మరి ఖమ్మం సార్, మరి జీవిత కుటుంబాలు చాలా కష్టాల్లో ఉన్నారు సార్, దయచేసి అర్థం చేసుకోండి. చిన్నపిల్లలు ఉన్నారు సార్, పిల్లలు లేకపోయినా కానీ పిల్లలు అసలే నమ్ముతాం సార్. పిల్లలే నడితే తట్టుకోలేకపోతున్నాం సార్. దయచేసి తొందరగా వీడియో చూసుకున్నందుకు షేర్ చేయండి. దయచేసి థ్యాంక్ యూ.